హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిరిషాకారెంగుల. ఎలా ఉన్నారు గాయస్? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో రాక. సో ఇది వచ్చేసి ఏం వీడియో అంటే, మా ఆడపడుచు వాళ్ళ పాపకి పుట్టి వెంట్రుకలు తీస్తున్నారు. సో తీర్థయాత్రలు అన్నమాట. సో 3 ప్లేస్లో వెళ్ళాము. సో మేనమామ వెళ్ళాలి కదా, సో మేము కూడా వెళ్ళేసామన్నమాట. సో ఏంటి, ఎలా వెళ్ళాము, ఏంటి అక్కడ ఎలా జరిగాయి, మొక్కులు ఎలా తీర్చుకున్నాము, దర్శనం ఎలా జరిగింది అనేది మీకు కూడా నేను షేర్ చేస్తాను, చూసేయండి. వాయిస్ బాగాలేదు గాయస్, అర్థం చేసుకోండి. కొంచెం కోల్డ్ ఉంది, సో వాయిస్ రావట్లేదు. మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాను, మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను. చూసేయండి గాయస్, ఎంజాయ్ చేయండి ఈ వీడియో వ్లాగ్, తీర్థయాత్రల వ్లాగ్. మా పాప వచ్చేసి సాంగ్ పాడుతుంది, చూసేయండి. వెంట్రుకలు తీశారు కదా, పుట్టి వెంట్రుకలు. సో ఇక్కడ ఏంటంటే బంగారంతో మొక్కారనమాట, ఇది ఒక మొక్కు. సో ఇది వచ్చేసి ఏంటంటే, మనకి ఎంత వెయిట్ ఉంటే అంత బంగారం వస్తుంది అనేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ పోషమ్మ దగ్గర పట్టణం వేయడం అనేది ఒకటి ఉంటుంది, ఆ ప్రాసెస్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే, నాంపల్లి దగ్గర ఈ ప్లేస్, నాంపల్లి ఐడియా ఉంది కదా మీకు. సో మేము వచ్చేసి వేములవాడ, నాంపల్లి, కొండగట్టు, కుమ్రవెల్లి సీరియల్కి వస్తాయన్నమాట. ఇక్కడ గాయస్ వచ్చేసి, ఇది వచ్చేసి నాంపల్లి ఆడి ఉందా, వేములవాడ దగ్గరలో నాంపల్లి అనమాట. సో అప్పుడే మేము ఇక్కడ వెహికల్ దిగేసి ఏంటంటే, కొంచెం మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి కదా, నడుస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే, కింద చాలా రాళ్ళు ఉన్నాయి అమ్మా అనేసి, అంటే వెహికల్ దగ్గర చెప్పులు వదిలేసాము. సో రాళ్ళ మీద నడుస్తుంటే నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అయ్యి నేను వీడియో షూట్ చేశాను అనమాట. సో ఆ తర్వాత మాడపడుచు అన్నయ్య, మహబ్బి, వీళ్ళందరూ వెళ్తున్నాం చూడండి నాంపల్లి. సో కొంచెం పైకి ఉంది ఆల్రెడీ, ఆల్మోస్ట్ మేము అక్కడికే డల్ అయిపోయామంట. ఆల్రెడీ వేములవాడ దర్శనం అదంతా అయిపోయింది. సో డల్ అయిపోయామన్నమాట, ఇంకా ఓపిక ఎవరికి లేదు. అందుకే ఇంత ఎవరో నెట్టేస్తే నడుస్తున్నాం అన్నట్టు నడుస్తున్నాం. మళ్ళీ పైకి ఉంది కదా ఇలా రోడ్ స్టెప్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, కొన్ని పిక్స్ పెట్టాను. జూమ్లో తీసాను చూడండి, వ్యూ బాగా నచ్చి నేను కొన్ని క్లిప్స్ తీసాను.
సో ఇక్కడ వచ్చేసి మేము దర్శనం అయిపోయిన తర్వాత ఏంటంటే లంచ్ చేద్దామనేసి ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగాము. అక్కడ నేను కొన్ని ఫొటోస్ దిగాను, కొన్ని వీడియోస్ కూడా, అది కూడా నేను పెడతాను, చూసేయండి. దాంతో ఇక్కడ కూడా వ్యూ ఒకసారి తీసాను అలా వెళ్ళిపోయేటప్పుడు. సో ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ ఇంకా కొండగట్టు, కొండగట్టు తర్వాత కుమ్రవెల్లి అన్నమాట. నేను కొండగట్టు తీసాను లేదా చూద్దాం కొన్ని వీడియోస్. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక హబ్బి ఒకటి కాయిన్ ఒకటి వేస్తున్నారు చూడండి పైకి. సో ఇక్కడ కాయిన్ ఒకటి పైకి వేస్తే ఏంటంటే అక్కడ పడితే మనం అనుకున్న కోరికలు నిజమవుతాయని ఒక నమ్మకం. ఇక్కడ నమ్మకం మాత్రం ఇది ఒకటి, కాయిన్ ఇలా పైకి వేయడం, ఆ పూల్ పైకి వేయాలి అనమాట అక్కడ పడాలి. సో ఒక 15 నుంచి 20 టైమ్స్ ట్రై చేశారు మా హబ్బి. సో లాస్ట్లో మాత్రం రీచ్ అయ్యి పెట్టుకోవడానికి అయితే లాస్ట్లో వచ్చేసింది, కాయిన్ పడింది కూడా. హ్యాపీ. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాస్ట్ కొమరవెల్లి అనమాట. సో ఇక్కడైతే చాలా లైన్స్ ఉన్నాయి, 1 అవర్ 1.5 అవర్ పట్టింది మాకు టోటల్ దర్శనానికి. సో ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇక్కడ మధ్యలో ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ ఫ్లవర్స్ వేయడం, అది చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి రూమ్లో అనమాట. ఇది ఏంటంటే కొమరవెల్లిలో ఏంటంటే ఇక్కడ బోనం వండడం అనేది ఒకటి ఉంటుంది ప్రాసెస్. సో తెలిసిన వాళ్ళైతే మాకు తెలుసు అని పెట్టండి, తెలియని వాళ్ళైతే మాకు తెలియదు అని పెట్టేసేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇది వచ్చేసి రూమ్లో అనమాట, అక్కడ కొమరవెల్లిలో ఒక రూమ్ తీసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పూల మాలలు ఇస్తారు, అక్కడే అమ్ముతారు, అక్కడ వేయాలి అనమాట. ఇక్కడ చెట్టు దగ్గర వేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. తెలియదు నాకు కూడా, ఫస్ట్ టైం నేను వెళ్ళడం చూడడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో, మంచి బ్లాగుతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.